ఓటు ఈసారి పవన్ కళ్యాణ్ గారికే, వైకాపాలో ఉన్న కాపులు కూడా అయిపోతున్నారు. చెప్తున్నాం కదా, మొత్తం వైకాపాలో ఉన్న కాపులంతా కలిపితే మన తిరుపతి నుంచి ఒక డిప్యూటీ మేయర్ కానీ నుంచో ఒక వార్డు మెంబర్ కానీ నుంచో ఇచ్చుకుంటే 175 నియోజకవర్గం కలిపితే దాదాపు ఒక 70 మంది 80 మంది ఉంటారు, లేదా మా అయితే 100 మంది. ఈ 100 మంది కాపులు ఓట్లు తప్ప మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేరే ఒక్క ఓటు పడే అవకాశం కూడా లేదు. అది వదిలేసి తిరుపతిలో ఉన్న కొంతమంది కాపులు అని చెప్పుకుంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు కాపులు అని చెప్పుకొని ఈ తిరుపతిలో కార్పొరేటర్లు అయినారు, కొంతమంది ఇంకో పోస్టులో ఉన్నారు, వాళ్ళకి ఇచ్చింది కాపు కోటా కింద ఇచ్చారు. వాళ్ళు ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని మేము తిరుపతిలో తిరగనివ్వమన్నారు. సవాల్, దమ్ముందా ఎవరికైనా తిరుపతిలో? తిరుపతిలో పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకునే కాపు నాయకుడు ఎవడు చెప్పండి? మీరు భయపడి, తిరుపతి ఎమ్మెల్యే గారికి మీరు భయపడి, మీరు ఈరోజు కాపు కులం సంబంధించిన వాళ్ళు మీరు ఊడిగం చేస్తున్నారు. ఎందుకంటే పాపం మీ కొండ పని వ్యాపారాలు ఉన్నాయి, తిరుపతిలో వ్యాపారాలు ఉన్నాయి, లావాదేవీలు ఉన్నాయి. పాపం మీ బతుకులు మాకు తెలుసు, చాలామంది మనోళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఓకే, ఎలక్షన్ దాకా ఉంటారు, ఎలక్షన్ కట్టు మీరు మాకే ఓట్లేస్తారు. 100% తిరుపతిలో ఉన్న కాపులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఎమ్మెల్యే గారు అబ్బాయి మాకు రాజకీయంలో మాకు సహకరిస్తున్నారు, మేము ఈ స్థాయిలో ఉన్నామని చెప్పుకుంటారో, వాళ్ళ మనస్సాక్షిగా చెప్తున్నాను, వాళ్ళు ఎవరు ఓట్లేసే పరిస్థితులు లేరు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా జనసేన పార్టీకే ఓట్లు వేయబోతున్నారు, ఇది వాస్తవం. ఇది తెలుసుకోకుండా కొంతమంది పోలీస్ స్టేషన్కి వెళ్ళి కాపులకి పవన్ కళ్యాణ్ గారు అన్నీ మాట్లాడారు, ఆయన మీద కంప్లైంట్ ఇవ్వాలంటారు, హాస్యాస్పదంగా ఉంది. 6 మంది ఏం చేస్తారు తిరుపతి నాకు అర్థం కాలేదు. 6 మంది కాపు నేతలు, 6 మంది ఇప్పుడు ఒకడు ఏడున్నాడు, 7 మంది, 7 మంది కాపు నేతలు ఏం చేయబోతారు నాకు అర్థం కదా. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకున్నారు? ఇన్ని రోజులు భయపడుతూ బతుకుతారు, ఇంకెంతకాలం బతకండి? భయపడుతూ బానిసలాగా బతకాలనుకుంటున్నారు మీరు? చెప్తున్నాం కదా, రేపు రాబోయే రోజుల్లో తిరుపతిలో జనసేన జెండా ఎగిరేది ఖాయం, రాష్ట్రంలో కూడా జనసేన జెండా వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి కాబోతారు, రాజకీయ సమీకరణలు మారిపోయాయి పూర్తిగా. కానీ మీరు అది వదిలేసి నిన్న ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి మాట్లాడుతూ మాకు కూడా చెప్పులు ఉన్నాయి అంటాడు. మేము అదే అంటున్నాం, మీ చెప్పులు 10 రూపాయల 20 రూపాయల చెప్పులేమో, మా చెప్పులు బ్రాండెడ్ చెప్పులు, 10,000 రూపాయల చెప్పులు, బాగా పవర్ఫుల్గా ఉంటుంది. మీ చెప్పు ఇటు ఊపితే తెగిపోతుందేమో, మా చెప్పు 100 మందిని కొట్టినా తగదు. కొంతమంది మాట్లాడుతూ పాప చాలా వరకు ఈ చెప్పులు దొరకట్లేదు, అక్కడ మొత్తం డిమాండ్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్పులు చూపించారు? అంతా వైసీపీలు కొట్టుకుంటారంట, ఏడో చెప్పులతో కొడతారు రేపు జనాలు అనేసి. నిజంగా చెప్పులు లేవు, చాలా చోట్ల బ్రాండెడ్ చెప్పులు దొరకట్లా అని తీసుకెళ్ళిపోతున్నారు. మా ఒక్క చెప్పుకే మీరు భయపడి గిలగిల్లా కొట్టుకుంటుంటే రేపు రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని నిజంగానే చెప్పులు ఎత్తుకోతారు అనుకుంటారు. మీరు ఇప్పటికన్నా మారి కులాల మీద చిచ్చు పెట్టకుండా, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించకుండా, మీ రాజకీయం మీరు చేసుకోండి, మా రాజకీయం మేము చేసుకుంటాం. చివరిగా ఎన్నికలు వచ్చే సమయానికి ప్రజలు ఎవరికో ఒకరికి ఓట్లు వేస్తారు, ప్రజలు డిసిషన్ తీసుకున్నారు ఆల్రెడీ. అంతేగాని ప్యాకేజ్ ఇస్తారు, ఆ ప్యాక్ తీసుకున్నారు, ఈ ప్యాక్ తీసుకున్నారు, రకరకాలుగా మాట్లాడితే ఈసారి మేము కూడా ఎవరు మా జనసేనకు పుట్టిన కొడుకులు ఎవరైతే ఉన్నారో, పేరుని నాని, కోడాని నాని, ఇంకా 2-3 కొడుకులు ఉన్నారు మాకు, వాళ్ళందరికీ చెప్తున్నాం, ఇళ్లల్లోకి వచ్చి మహా అయితే మేము కొట్టకపోయినా తీనాడు కేసులు పెట్టినారు వైజాగ్లో, కొట్టినా అదే పెడతారు, వేరే సెక్షన్లు ఏమి లేవు కొత్తగా సెక్షన్లో. కొట్టకపోయినా తీనాడు సమయం పెట్టినారు, కొట్టినా తీనాడు సమయం పెడతారు, కొట్టే పెట్టించుకుంటాము, పిల్లల్లో దూరి చెప్పులతో కొట్టి కేసులు పెట్టించుకుంటాం, మహా అయితే 20 రోజుల్లో బెయిల్ వస్తుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం మానేసి, అలాగే తిరుపతిలో కూడా ఎవరైతే వైసీపీలో కాపులు ఉన్నారో వాళ్ళందరూ కూడా దయచేసి మీరు కావాలంటే మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి పథకాలకు ఆకర్షితులై తిరుమలలో మీ వ్యాపారాలు కాపాడుకోవాలనో, తిరుపతిలో